Rami Pita Mandala Parishat Karyalayamlo Mandala Sarvasabha Samavesham MPP Bikshapati Adhyakshatana Nirvahincharu. Samavishamlo Vivida Shakala Adhikarulu Hazarai Nivedikalanu Chadivi Vinipincharu. Prabhutvam Konugolu Kendram Erpatu Chesi Raitulu Pandinchina Dhanyanni Konugolu Chese Vidhanga Cheryalu Teesukovalani Sabalo Ekagriva Tirmanam Chesaru. Ramin Peter Mandala Parshad Karyalayamlo Mandala Sarvasabha Samavesham MPP Bikshapati Adhyakshatana Nirvahincharu. Isamavishamlo Vivida Shakala Adhikarulu Hazarai Nivedikalanu Chadivi Vinipincharu. Prabhutvam Konugolu Kendralu Erpatu Chesi Raitulu Pandinchina Dhanyanni Konugolu Chese Vidhanga Cheryalu Teesukovalani Sabalo Ekagriva Tirmanam Chesaru. Lakshmapur MPTC Nagulu Matlartu Lakshmapur Gramamlo Arogya Kendram Sarigga Leka Ibbandulu Edurukuntunnamani Rendu Samvatsaral Nunchi Enni Samaveshalalo Adhikarula Drushtiki Teesukopoyina సమస్య పరిష్కరించలేదని వచ్చే సర్వసభ్య సమావేశంలోపు సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించినప్పుడు సమావేశాలు ఎందుకని ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినా సమస్య ఇక్కడే వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంటుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ యాదగిరి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే విధంగా సభలో ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగిందని ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఎంపీడీఓ యాదగిరి రెడ్డి మాట్లాడుతూ పలు గ్రామాల్లో ఉన్న సమస్యలను వెంటనే సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగిందని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ సమావేశానికి నూతనంగా బాధ్యతలు చేపట్టిన మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి పిఎస్సిఎస్ చైర్మన్ బాదే చంద్రంలను ఎంపీపీ బిక్షపతి శాలవలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ యాదగిరి రెడ్డి ఎంపీపీ బిక్షపతి ఎంపీపీ ఉపాధ్యక్షులు శ్రవంతి మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి పిఎస్సిఎస్ చైర్మన్ బాదే చంద్రం వివిధ శాఖల అధికారులతో పాటు ఎంపీటీసీలు సర్పంచ్లు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవసాయ అధికారులతో మార్కెటింగ్ శాఖ అధికారులతో కసరత్తు ప్రారంభించారు. మరి ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇంకా ఖచ్చితమైన గైడ్ లైన్స్ మనం ఎంత ప్యాడీ కొనాలి అనే గైడ్ లైన్స్ రాలేదు. మరి త్వరలో మరి ఈ పంట ఏప్రిల్ వస్తుంది కాబట్టి త్వరలో వారు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సూచన ఇస్తారా. ఆ సూచన ప్రకారం తప్పకుండా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ తరఫున పిఎస్సి తరఫున అగ్రికల్చర్ మరి అధికారులను మరి మోటివేట్ చేస్తూ పండించిన పంటను కూడా అందరం పరిచయం చేయాలనే ఒక ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. పరిషత్ సాధారణ సరసభ సమావేశం నిర్వహించడం జరిగింది. దానికి గౌరవ ఎంపీపీ గారు సభాధ్యక్షత వహించడం జరిగింది. అలాగే జెడ్పీటీసీ గారు వైస్ ప్రెసిడెంట్ గారు ముఖ్య అతిథిగా ఏఎంసీ చైర్మన్ అయినటువంటి సిరాబ్ యాదగిరి గారు అలాగే పిఎస్సిఎస్ చైర్మన్ అయినటువంటి బాలచంద్రన్ గారు కూడా హాజరు కావడం జరిగింది. వారితో పాటు గౌరవ ఎంపీటీసీ సభ్యులు సర్పంచులు అందరూ అధికారులు పత్రికా విలేకరులు కూడా హాజరు కావడం జరిగింది.